డాక్టర్ స్టాక్ ఎండోక్రైనాలజీకి తిరిగి స్వాగతం. ఓకే డాక్టర్ గారు, ఇప్పటి వరకు మీరు చెప్పినవి కాకుండా ఇంకా ప్రత్యేకించి ఏమైనా పరీక్షలు చేయించుకోవాలంటారా? అంటే ఇప్పుడు మనం అనుకున్న పరీక్షలు ఇప్పుడు 3 నెలలకి 6 నెలలకి సంవత్సరానికి అంటూ రకరకాల పరీక్షలు మనం అనుకున్నాం కదా, వీటిల్లో ఏదైనా చిన్న చిన్న మార్పులు ఉన్నాయనుకోండి, అంటే ఇప్పుడు ఫండస్ రెటినోపతిలో ఏదైనా మార్పులు ఉన్నాయనుకోండి, దానికి సంబంధించిన ప్రత్యేకమైన పరీక్షలు కంటి డాక్టర్ గారి సలహాతో చేయించుకోవాలి. అలాగే మన ఛాతీలో ఎక్స్రేలో ఏదైనా తేడాలు ఉన్నాయనుకోండి, అసలు క్షయవ్యాధ కాదా, ఇది క్షయవ్యాధి పాత క్షయవ్యాధ కొత్తగా వచ్చిందా అనేది తెలుసుకోవడానికి ప్రత్యేకమైన పరీక్షలు ఉంటాయి. అలాగే ఈసీజీలో ఏమాత్రం మార్పులు ఉన్నా కూడా డాక్టర్లు దాన్ని ట్రెడ్మిల్ అని, ఎకో అని, లేదా అవసరమైతే యాంజియోగ్రామ్ అని కూడా మనం కొంచెం ప్రత్యేకమైన పరీక్షలు, ఖరీదైనవి కూడా యాంజియోగ్రామ్ లాంటి ఖరీదైన పరీక్షలు కూడా గుండె డాక్టర్లు చేస్తారు. కాబట్టి ఇలాగ మనం చేసేటువంటి సాధారణ పరీక్షల్లో ఏమాత్రం లోపం కనిపించినా కూడా ఆయా స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళి దాంట్లో మనం ప్రత్యేకమైన పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక 6 నెలలకు చేసేటువంటి పరీక్ష మైక్రో ఆల్బమిన్ చెప్పాను కదా, ఆల్బమిన్ క్రియాటినిన్ రేషియో, దీంట్లో ఏదైనా తేడా ఉన్నట్లయితే ముందస్తులు వాళ్ళ శరీరం వాళ్ళ మూత్రాశయంలో కానీ మూత్ర నాడికల్లో కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అని చెప్పి తెలుసుకోవాలి. దానికి ప్రత్యేకమైన పరీక్షలు అంటే యూరిన్ మైక్రోస్కోపీ, యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ, అల్ట్రాసౌండ్ అబ్డమిన్ అనేటువంటి 3 పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా అందులో ఏదైనా తేడాలు ఉన్నట్లయితే మా కిడ్నీ డాక్టర్లు ఏం చెప్తారంటే జిఎఫ్ఆర్ పరీక్ష కొంచెం రేడియో ఐసోటోప్రినోగ్రామ్ అనేటువంటి కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది, కొంచెం ఖరీదైన పరీక్ష కూడా, ఆ పరీక్ష చేసుకుని మనకి ఆల్బమిన్ క్రియాటినిన్ రేషియో అనేది ఎక్కువగా ఉండటం మూలాన మన మూత్ర ఆశయంలోంచి బయటకు వచ్చేటువంటి మూత్రం తగ్గిందా ఎక్కువ అవుతుందా అని తెలుసుకోవడానికి అలాంటి పరీక్షలు అనమాట. ఇలాగా మనం చెప్పినటువంటి సాధారణమైన పరీక్షలు అన్నిటికీ కూడా అనుబంధంగా దాంట్లో ఏదైనా మార్పులు ఉన్నట్లయితే ప్రత్యేకమైన పరీక్షలు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయా పరీక్షలన్నీ కూడా ఆ నిపుణుల సలహాతో చేయించుకోవాలన్నమాట. అంటే మూత్రాశయంలో తేడా ఉన్నట్లయితే నెఫ్రాలజిస్టుల దగ్గరికి వెళ్ళాలి. ఇంకా మనం అంతకుముందు చెప్పుకున్నట్టు 6 నెలలకు ఒకసారి చేసే పరీక్షల్లో కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్, హెచ్డిఎల్ అనేటువంటి కొవ్వు పదార్థాలు కూడా చెప్పుకున్నాం అంతకుముందు, ఆ పరీక్షల్లో తేడాలు ఉన్నట్లయితే వాటికి సంబంధించి చికిత్సలు కూడా కార్డియాలజిస్ట్ సలహాతో కానీ ఫిజిషియన్ సలహాతో కానీ చేయించుకోవాలన్నమాట. ఇలాగా మనం ఈ 3 నెలలకి 6 నెలలకి సంవత్సరానికి చేయించుకోవాల్సిన పరీక్షల లిస్ట్ అంతా కూడా తెలుసుకుని డాక్టర్లు సలహా ఉన్నా లేకపోయినా కూడా, డాక్టర్లు చెప్పినా చెప్పకపోయినా కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళంతా ఎవరికి వారే ఈ పరీక్షలు చేయించుకొని దాంట్లో ఎటువంటి చిన్న మార్పు కనిపించినా కూడా డాక్టర్ సలహాలు తీసుకోవటం, తర్వాత ప్రత్యేక నిపుణుల సలహా తీసుకోవటం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇలా ప్రత్యేకమైన పరీక్షలు చాలా ఉంటాయి, అవన్నీ కూడా ఆ ఈ ముందు చేసేటువంటి సాధారణమైన పరీక్షలకు అనుగుణంగా వాటికి సంబంధించిన తేడాలు కనిపించినట్లయితే ప్రత్యేకమైన పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, సివిఆర్ ప్రేక్షకుల కోసం డయాబెటీస్ గురించి చక్కటి పరిష్కారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. చూసారు కదా, ఇది ఇవాళ డాక్టర్ స్టాక్ ఎండోక్రైనాలజీ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో డయాబెటీస్ గురించి మరిన్ని అంశాలు తెలుసుకుందాం.